హమారీ పహచాన్ తాంగ్ ని ఎడిట్ చేసింది అండ్ సినిమాటోగ్రఫీ చేసింది మాచినేని రాహుల్. హీస్ ఫ్రమ్ ఇండియా. ఈ పాట పాడింది శ్రేయాలక్ష్మి కోడెల, నిఖిత పాతపాటి. నిఖిత పాతపాటి శాన్ ఆంటోనియోలో ఉంటుంది అమ్మాయి. ఈరోజు వారు రాలేకపోయారు. వారి తల్లిదండ్రులు ముందుగా శ్రీధర్ కోడెల గారిని, రాధిక కోడెల గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ పాట రాసిన వారు ఇస్మాయిల్ మిర్జా. ఈ పాటని రిలీజ్ చేయవలసిందిగా రాజేష్ అడుసుమల్లి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారు తానాకి కల్చరల్ సర్వీసెస్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. పాట పాడింది నిఖిత పతపాటి అండ్ శ్రేయా లక్ష్మి కోడెల. సో ఈరోజు మనతో శ్రేయా లక్ష్మి కోడెల ఇక్కడే ఉంది. వెల్కమ్ శ్రేయా లక్ష్మి ఆన్ టు ది డయస్. సో శ్రేయా, ఈ పాట నీ గొంతులోంచి వినాలని ఉంది మాకు, పాడతావా? యహా సేవహ జానహి పాయి వహా సేయహ ఆనహి పాయి వహి రుఖ గై జాసే జానహి పాయి वही चिप गई जासे जा नहीं पाई यहाँ से वहाँ जा नहीं पाई वहाँ से यहाँ आ नहीं पाई. I wanted to thank Dallas Dreams Productions, Karthik Anna, Nutan Akka, Sharad Aunty for giving me this opportunity and allowing me to sing such a beautiful, melodious song. I fell in love with it as soon as I heard it. I started singing so much, even some of my friends started to learn it. I just wanted to say thank you, and this song is like portraying the emotions of Indians who come from India and they move here and they're missing home and they feel like they want a life here and they left their old life behind. So it's kind of the troubles they go through while that transition is happening. So just one more time, thank you. Andarki munduga itwanti ahladakaramaina karyakramaniki vichesina ahutulandarki namaskaram. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు గత 2 గంటల నుంచి ఇక్కడ కూర్చుని పిల్లలు ఈ పాటలు వింటూ ఉంటే నిజంగా ఇక్కడ మనం ఇన్నేళ్ళు అమెరికాలో ఉన్నాము, మన పిల్లలు మనం ఎక్కడి నుంచో ఇప్పుడు జరిగే ఎన్నో కార్యక్రమాలు తానా కానివ్వండి, మనం ఆంధ్రప్రదేశ్ నుంచి, మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది సింగర్లను తీసుకొచ్చి ఇక్కడ పాడించుకుంటూ ఉన్నాము గత ఎన్నో సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఇటువంటి మంచి మంచి ఆణిముత్యాల్ని వెతికి తీసుకొచ్చి మరి వారితో ఇటువంటి చక్కటి ఒక వాళ్ళకు ఒక వేదిక కల్పించి వారిని మనందరి ముందు నుంచో వెళ్తున్న ముందుగా శారదా సింగరెడ్డి గారికి, అజయ్ రెడ్డి గారికి ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వారికి సహకారం అందించి ఇటువంటి మంచి బాణీలు వారిగా కూర్చి వారిని మంచి కళాకారులుగా తీర్చిదిద్దుతున్న కార్తీక్ గారికి, నూతన గారికి, really wonderful job and we really appreciate the wonderful work. Thank you, Anik.